ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ మరియు అనుబంధ సంఘాలు రాయ్ సెంటర్స్ అదేవిధంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆదివాసీల అశ్విత పూర్వ గర్జన సభను ఇంద్రవెల్లి రగల జెండా స్తూపం వద్ద ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని యొక్క ప్రధాన ఉద్దేశము చట్టబద్ధత లేనటువంటి లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలి, అదేవిధంగా ఆదివాసులు సాగు చేసుకుంటున్నటువంటి పూర్వ భూములకు హక్కుపత్రాలు ఇవ్వాలి. ఇట్లా 15 డిమాండ్స్ తోటి ఆదివాసీ హక్కుల పోరాట సమితి అనేక సంవత్సరాలుగా వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసినప్పటికీ డిమాండ్ చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు మా యొక్క సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైంది. కాబట్టి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తొలిదెబ్బ మరో పోరాటానికి శ్రీకారం చుట్టబోతుంది. కాబట్టి ఖచ్చితంగా దీనికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, ప్రజాస్వామికవాదులు కూడా భారీ ఎత్తున తరలి వస్తున్నారు. ఈ సభను విజయవంతం చేయాలని చెప్పేసి మా శ్రేణులందరూ ఇప్పటికే గ్రామాన తిరిగి ప్రచారం చేయడం జరిగింది. కాబట్టి ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా యొక్క అస్మితాన్ని, మా యొక్క మనుగడను దెబ్బతీసే విధంగా వివరిస్తూ వస్తున్నాయి. కాబట్టి మా యొక్క సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో వాళ్ళ మేము ఇక్కడ పోరుగర్జన సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మా యొక్క ఎస్టీ రిజర్వేషన్ పేరు మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఇప్పటివరకు కూడా మా యొక్క హక్కుల కోసం ఇవాళ మాట్లాడకపోవడం, మా యొక్క ఆదివాసీ మహిళలను ఇవాళ పారిస్ అధికారులు బట్టలు ఉడిసి కొట్టి, చెట్ల కట్టేసి కొట్టిన, చిత్రహింసలకు గురి చేసిన, ఇవాళ చెలిమలల్లో ఇవాళ మలమూస్ విసర్జన చేసిన, పంట చేనులో పశువులు మేపిన, కందకాలు దవ్విన, చెట్లు నాటిన, ఇప్పటి వరకు కూడా ఆ సమస్యలను పరిష్కరిస్తలేరు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు కూడా కనుగివిప్పు కావాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి ఒక స్వయం ప్రతిగల సంస్థ కాబట్టి ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. కాబట్టి దీన్ని చూసైనా ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేలుకొని మా యొక్క ప్రధాన సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి కూడా వీళ్ళ మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తున్నాం. మా యొక్క రాష్ట్ర కమిటీ మొత్తం కూడా ఎక్కడికి రాబోతున్నది, మా రాష్ట్ర కమిటీ ఈరోజు ఉద్యమ కార్యాచరణను కూడా ప్రకటిస్తున్నది. కాబట్టి తక్షణమే వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా యొక్క సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే మా తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా ఉన్నటువంటి 29 ప్రభుత్వ శాఖల్లో ప్రధాన పోస్టులో ఇవాళ లంబాడ సామాజిక వర్గం వాళ్ళే ఉన్నారు. దాంతో మాకు విద్యా, ఉద్యోగ, ఉపాధి అన్ని రంగాల్లో కూడా తీవ్ర అన్యాయం జరుగుతున్నది. అదేవిధంగా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో కూడా ఇవాళ మా యొక్క ఉద్యమము కావచ్చు, ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను పై వరకు తెలకపో ఇక్కడనే మధ్యలోనే మాయమైపోతున్నాయి. కాబట్టి పై వరకు ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వరకు పోవడం లేదు. కాబట్టి తక్షణం ఎవరైతే ప్రధాన పోస్టులు ఉన్నటువంటి అధికారులు, లంబాడ అధికారులను వాళ్ళను వెంటనే ఇక్కడ నుండి తొలగించి వేరే జిల్లాలకు పంపాలని చెప్పేసి కూడా మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ తరపున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తున్నాం. అనేక సంవత్సరాలుగా మా యొక్క పోరాటం చేసినప్పటికీ ఆ యొక్క నిజమైనటువంటి పోరాటాన్ని కేసీఆర్ వరకు కావచ్చు, ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వరకు పోకపోవడానికి కారణం ఇవాళ ప్రధానంగా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కూడా మాకు సహకరిస్తలేదు. కాబట్టి ఇక్కడ నుండి కింది వర్గాల ఎవరైతే ఇంటెలిజెన్స్ కానీ ఎస్బీ డిపార్ట్మెంట్ ఉన్నదో వాళ్ళు పైకి పంపుతున్నా కానీ మధ్యలోనే ఆగిపోతున్నాయి. ఇవాళ మనకు ఆదిలాబాద్ జిల్లాలో ప్రధానంగా ఇక్కడ నుండి రిపోర్టును జిల్లా వరకు పోతున్నది, మళ్ళీ పైకి పోవడం లేదు. ఒకవేళ ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్కు పోయినా అక్కడ మళ్ళీ అక్కడ వరకు ఆగుతున్నది. ఎక్కడైతే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అనిల్ కుమార్ సార్ వరకు పోవాల్సినటువంటి రిపోర్ట్ ఉన్నది, అది పోతలేదు. అనిల్ కుమార్ సార్ వరకు పోతే ఖచ్చితంగా అది సీఎం వరకు పోయినట్లు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా 29 ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి లంబాడాధికారులు ఉన్నారో వాళ్ళని వెంటనే ఇక్కడ నుండి ట్రాన్స్ఫర్ చేయాలనేది కూడా ప్రధాన డిమాండ్ ఉంది. అదేవిధంగా చట్టబద్ధత లేనటువంటి లంబాడాలను ఇవాళ సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నది, దాని మీద కూడా ఇవాళ ఒక స్పష్టమైనటువంటి వైఖరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పటి వరకు తెలియకపోవడం చాలా
దుర్మార్గమైనటువంటి చర్య కాబట్టి ఈ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ప్రధానంగా ఇవాళ ఇక్కడ పోరుగర్దన సభను నిర్వహించడం జరుగుతున్నది. జై ఆదివాసీ. జై ఆదివాసీ. ఆదివాసుల ఐక్యత.